नमस्ते प्रति मट विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि वेलकम टू एपी व्यू नेनु जोशना मुंदुगा हेडलाइंस ఎన్నికల ప్రచారానికై సిద్ధమవుతున్న పార్టీల నాయకులు ఒకే వేదిక పంచుకొనున్న ముగ్గురు నేతలు బావిలో పడిపోయిన చిరుతపులి సురక్షితంగా బయటికి తీసిన అటవీ శాఖ అధికారులు గాయకుడిగా మారిన టిఆర్ఎస్ అధినేత ఫ్లోరసిస్ పై పాట పాడిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు అత్యంత జనాదరణ కలిగిన వ్యక్తులు వీరు సభలు పెడితే సభ ప్రాంగణం కిక్కిరిసిపోతుంది అలాంటి వీరు ముగ్గురు ఒకే వేదిక పంచుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు అదే జరగబోతుంది రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేతులు కలిపిన వీరు తెలంగాణలో ఒకే సభ వేదికపైకి రానున్నారు బీజేపీ తరపున ప్రచారం చేయడానికి పవన్ ఇప్పటికే కర్ణాటక బయలుదేరి వెళ్ళారు ప్రచారంలో భాగంగా ఆయన రాయచూర్ కోలార్ గురుమిట్కల్లలో నిర్వహిస్తున్న బహిరంగ సభలలో ప్రసంగిస్తారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు జయప్రద బిచ్నూర్ నుండి ఆర్ఎల్డీ తరపున బరిలో ఉన్నారామె అమర్ సింగ్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు ఎన్నికల్లో తప్పకుండా తాను అమర్ సింగ్ విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు జయప్రద ఈ తరహా కా మహిళాం కా అపమాన్ కర్తే హువే ఉన్నోనే జో బయాన్ దియా హై కి యే సబ్ జో హై హోతా రతా హై ఔర్ జో లోగ్ ఇస్ తరహా కే జో గునా కర్తే హై इनको कानूनन हमको बचाना है ऐसा बिल लाएंगे कि इनको कोई कोई सजा ना दे ये कैसे किस तरह का ये जो बयान है महिलाओं के स्वाभिमान की लड़ाई क्योंकि मैं स्वयं इस दुख से मैं गुजर कर मैं रामपुर के जो चुनाव में आजम खान साहब मेरे ऊपर हमला किया था अभद्र भाषा बात बोलते थे लेकिन मुलायम सिंह जी मेरे को समर्थन नहीं किया था मेरे रक्षा नहीं किया था अमर सिंह जी ने मेरा रक्षा किया था आज मुलायम सिंह जी इससे पहले भी एक और बयान दिया था कि बलात्कार होते रहते हैं उनके लिए हम मुआवजा देंगे उनके लिए हम रोजगार देंगे तो इस तरह के जो बयान देना ये शोभा नहीं देता है मुलायम सिंह जी के लिए और इस पर महिला बहुत आक्रोश है రాను రాను నగరంలో మోసగాళ్ల సంఖ్య పెరిగిపోతుంది తాజాగా ఎల్బీ నగర్ వనస్థలిపురంలోని నార్త్ బ్లాక్లో 60 మంది వద్ద చిట్టిల పేరుతో ప్రతాప్ రెడ్డి అనే వ్యాపారి 3 కోట్ల రూపాయలు వసూలు చేసి చెక్కేశారు ఎల్బీ నగర్ హస్తనాపురం నార్త్ బ్లాక్ కాలనీ వాసులు ప్రతాప్ రెడ్డి వద్ద చిట్టిలు వేశారు వారిని నమ్మించిన ప్రతాప్ రెడ్డి అతని భార్య 3 కోట్లు బాధితుల్ని మోసం చేశారు గత 6 నెలలుగా డబ్బులు ఇవ్వమని బాధితులు అడుగుతూ ఉండగా అప్పటి నుంచి ప్రతాప్ రెడ్డి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు బాధితులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తప్పించుకు తిరుగుతున్న ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు గత 20 సంవత్సరాలుగా నమ్మించి మోసం చేశాడని బాధితులు వాపోయారు తనేమో చిట్టి వేసింది చిట్టి అయిపోయి చాలా రోజులు ఇస్తా మోసం చేస్తూ వచ్చాడు చివరికి ఇలా ఇవ్వకుండా పారిపోయాడు నాకు కూడా 5 లక్షలు ఇబ్బంది ఉందమ్మా 2 నెలల్లో నీకు ఇచ్చేస్తా అని చెప్పి అడిగితే బంగారు తాకట్టు పెట్టి మరీ ఆయనకి ఇచ్చాను మేనమామ కదా ఎట్టుపోతాడే ఇస్తాడు అని చెప్పి లాస్ట్కి ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు 1 రూపాయి కూడా ఇప్పుడు అమ్మకి నాకు ఇద్దరికి రావాలి మొత్తం ముంచేసి వెళ్ళిపోయాడు అండి నుంచి దూరం సంపాదించుకుంటే లాస్ట్ పక్కలేకుండా పడిపోయాడు
అడ్రస్ గురించి వెతుకుతున్నాము. లాస్ట్ ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చాడని తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. ఏమన్నా న్యాయం చేయాలనేసి పోలీస్ స్టేషన్ వాళ్ళని కోరుకుంటున్నాము. ఆ తర్వాత ప్రభుత్వానికి కూడా కోరుకోవాలనుకుంటున్నాము. మొత్తం అమౌంట్ వచ్చేసి మా అమౌంట్ వచ్చేసి 5 లక్షలు. అలాంటివి ఒక 35 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇంచుమించు ఇప్పటికి రోగ్ అయిన గాడికి అయితే 2 కోట్ల పైన ఉంది. ఓ చిరుత పులి ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడిపోయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో జరిగింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతకు మత్తు మందించి సురక్షితంగా బయటకు తీశారు. గల్లంతైన మలేషియా విమానం కోసం అన్వేషణ ఇక సముద్రం లోపల జరగనుంది. ఇన్నాళ్ళు సముద్ర ఉపరితలంపై తేలియాడిన శకలాల కోసం, ఆ తర్వాత బ్లాక్ బాక్స్ సంకేతాల కోసం అన్వేషించిన ఫలితం లేదు. గత వారం రోజులుగా ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో బ్లాక్ బాక్స్ బ్యాటరీలు అయిపోయి ఉంటాయన్న నిర్ణయానికి వచ్చింది పరిశోధక బృందం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.